హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. నూనె వంకాయని చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా, మా పద్ధతిలో నేను చేస్తున్నాను, ఒకసారి చూడండి. దీనికి అర కేజీ వంకాయలు తీసుకున్నానండి. వంకాయలకి మనం మసాలా కావాలి కదా, మసాలా కోసం ఎండు కొబ్బరి, నువ్వులు, కారం, ధనియాల పొడి, పసుపు, చింతపండు, కొద్దిగా బెల్లం తీసుకున్నాను. సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. ఈ మసాలాలోనే కలిపి ఉప్పు కూడా గ్రైండ్ చేసేసుకున్నామంటే మళ్ళీ వేసే పని ఏమి ఉండదు. చింతపండు మీరు తినే పులుపును బట్టి వేసుకోండి. అలాగే మనం కొద్దిగా వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగపప్పు, అలాగే కొద్దిగా ఉల్లిపాయ, కొత్తిమీర, వెల్లుల్లిపాయ అండి. మనం ధనియాల పొడి వేసినా కూడా మళ్ళీ కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. సో కొత్తిమీర కూడా వేసుకోవాలి. మొదట మనం మసాలా రుబ్బుకోవడానికి కొబ్బరిని కట్ చేసుకుందామండి. కొబ్బరి ఒక 2-3 ఇంచీల ముక్క తీసుకోవచ్చు. మనం 1/2 కేజీ అయితే ఒక 3 ఇంచ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం మిక్సీలో కొట్టుకునే దానికోసం అని కట్ చేసుకుంటున్నా. ఇది కట్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కట్ చేసుకున్న కొబ్బరి, ఆ తర్వాత మసాలా తీసి పెట్టుకున్నాం కదండి, 1 స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మనం నువ్వులు వేసుకోవచ్చు. చింతపండు మీరు రుచిని బట్టి వేసుకోండి. సో కొబ్బరి, నువ్వులు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా బెల్లం అన్నీ వేసేసుకొని మనం దీన్ని ఒకసారి మొదట పొడి చేసుకోవాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసుకొని మనం బ్లెండ్ చేసేసుకోవచ్చు. అయితే ఉల్లిపాయ, కొబ్బరి, ఉల్లిపాయ, వెల్లుల్లి అవి మాత్రం తర్వాత వేసుకుందాం. ఇట్లా పొడి అయిపోయింది కదా, ఈ పొడి అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దీన్ని పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నీళ్ళు ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనకు మసాలా కొంచెం ముద్దగా ఉండాలి, కాయలో కూరుకోవాలి కదా మళ్ళీ. సో అందుకని మనం కొంచెం ఇలా కొంచెంగా నీళ్ళు వేసుకొని ఇలా తీసుకుంటూ మనం మసాలాని కొంచెం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నీళ్ళు ఎక్కువ వేయకుండా చేసుకుంటే మనకు తర్వాత వంకాయలు కూరుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ కూడా మనం బ్లెండ్ చేసుకుంటే మసాలా మీద అయిపోతుంది. మరీ ఏం మెత్తగా అవనవసరం లేదండి. ఇందులో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ఉన్నాయి కదా, ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే వెల్లుల్లిపాయ, వేరుశనగ పప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కోర్స్గా మనం బ్లెండ్ చేసుకుంటే చాలు. ఇది మరీ మెత్తగా ఏం మెదిగిపోయిన అవసరం లేదు, కొంచెం తొక్కు తొక్కుగా అయిపోయినా చాలు. మనకు కొత్తిమీర అవి పెద్దగా మెదగాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ మాదిరి ఉంటుంది మన మసాలా. ఈ మసాలాను తీసి పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వంకాయల్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రై చేయండి, ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనం అన్నంలో, చపాతీలో, రకరకాల రొట్టెల్లోకి, అన్నిట్లోకి కూడా బాగుంటుంది, తినొచ్చు. ఫ్లేవర్డ్ రైసుల్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. తీసుకొని కాడని కొంచెం కట్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ మాదిరి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇప్పుడు 4 చీలికలుగా చేసుకుందాం వంకాయని. ఈ విధంగా 4 చీలికలు చేసుకున్నామంటే మసాలా కూరుకోవడానికి మనకు బాగుంటుంది. అన్నీ ఇంచుమించు ఒకే సైజు కాయలు తీసుకున్నామంటే అండి, వేయించేటప్పుడు అన్నీ ఒకసారిగా మగ్గుతాయి, బాగుంటుంది. నేనైతే ఈ వంకాయలే వాడతాను, ఎందుకంటే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ప్లస్ మనకు విరిగిపోకుండా ఉంటాయండి, చక్కగా ఉంటాయి. అందుకని నేను ఎక్కువ ఈ వంకాయలనే ప్రిఫర్ చేస్తాను నూనె వంకాయకి. చూస్తున్నారు కదా, ఈ వంకాయలు తీసుకొని మాదిరి కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి మనం మసాలాని పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఏం పెట్టిన అవసరం లేదు, కొద్దిగా పెట్టి ఈ మాదిరి పెట్టుకున్నామంటే బాగుంటుంది. ఇది నూనెలో మగ్గినప్పుడు మనకు ఆ మసాలా అంతా కాయకు చక్కగా పడుతుంది, లోపల నుంచి కూడా పడుతుంది కదా. సో కాయకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఈ మాదిరి పెట్టి పక్కన పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా ఉంది, మీ కర్రీ చేస్తే ఎట్లా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఒక స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె లేదు ఒక కుక్కర్ పెట్టుకుంది, పాన్ ఉంటుంది కదండి, పాన్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం నూనె వంకాయ అన్నాం కదా, ఇక్కడ వంకాయలు కొంచెం ఎక్కువే మగ్గాల్సి ఉంటుంది. దానికోసం 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటున్నా. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ నూనె ఎక్కువ తినే వాళ్ళైతే మీరు ఇంకా ఎక్కువ నూనె కూడా వేసుకోవచ్చు.
తక్కువ అంటే కొంచెం తగ్గించి చూడండి, కింద అడుగంటకుండా మాడకుండా ఉంటే సరే. ఒకవేళ మీకు ఏమైనా మాడుతుంది అనిపిస్తే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకున్నా చాలు. ఇందులో మనకున్న ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అంటే మెంతులు. మెంతులు మాత్రం అస్సలు మిక్స్ అవ్వద్దు. ఆ మెంతులతోనే మనకి కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం మినపప్పు, మెంతులు, ఆవాలు వేసుకుంటున్నా. ఇవి చిటపటలాడాలండి. మెంతులు మీరు 1/3 స్పూన్ వరకు వేసుకోవచ్చు. బాగా వేగిపోయినాయంటే మనకేమీ చేదు రాదన్నమాట. వేగకపోతేనే ప్రాబ్లం, కానీ వేగిపోతే చేదు ఉండవు. సో ఇప్పుడు వీటిని కొంచెం కలుపుకుందాం. ఇవి చిటపటలాడిన తర్వాత మనం ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుందాం. కావాలంటే ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా వేసి తర్వాత మన వంకాయలన్నీ కూడా ఇందులో వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేయండి. ఇట్లా స్ప్రెడ్ అయిన దానివలన అండి ఒకవైపు అంతా బాగా మగ్గిపోతుంది. మళ్ళీ మనం రెండో వైపుకు తిప్పి మగ్గించుకోవచ్చు. ఎక్కువ కలిపినామంటే మనకు కాయలు చెదిరిపోతాయి కదా, అందుకని ఎక్కువ కలపకుండా ఉండేదానికోసం మనం కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి నీళ్లు పోయండి. కొంచెం ఒక 1/4 గ్లాస్ నీళ్ళు వేసేసుకున్నామంటే వంకాయలు కింద మాడిపోకుండా అండి వచ్చే తెమ్మతోటే అవి చక్కగా ఆవిరికి ఉడుకుతాయి అన్నమాట, మగ్గిపోతాయి నూనెలో. అలా మగ్గడం వలన వంకాయకు మంచి టేస్ట్ వస్తుందండి. ఒక 5 నిమిషాలు లేదా 7-8 నిమిషాలు మీ స్టవ్ ఫ్లేమును బట్టి కొంచెం వంకాయ కొంచెం ఒకవైపు మగ్గేంతవరకు మనం మగ్గించుకోవాలి. తర్వాత ఆ ప్లేట్ తీసి చూస్తే ఇట్లా కలర్ చేంజ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కాయల్ని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని రెండో వైపుకు తిప్పేసుకోండి. అన్నీ కూడా రెండో వైపుకు తిరగేసి పెట్టుకున్నామంటే ఆ రెండో వైపు కూడా చక్కగా మగ్గి బాగుంటుంది. ఒకవైపు ఉడికినట్లు ఒకవైపు మగ్గినట్లు కాకుండా ఇట్లా రెండో వైపు కూడా మనం మగ్గించుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇట్లా తిప్పించుకున్న తర్వాత మనకు మిగతా మసాలా కూడా ఉంది కదండి, ఆ మసాలాను కూడా ఇప్పుడు ఇందులో పైన వేసేసుకున్నామంటే అది కూడా కొంచెం నూనెలో మగ్గితే మనకు బాగుంటుంది. మళ్ళీ ఒకసారి వేసి వేయించే పని లేకుండా ఈ కాయ మగ్గేలోపు ఆ మసాలా కూడా కొంచెం మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ మసాలాని ఇట్లా పైన స్ప్రెడ్ చేసేసేయండి. మసాలా మీకు ఎక్కువ కావాలంటే నేను చూపిస్తున్నట్లు అంత ఎక్కువ వేసుకోండి, లేదు అంత గ్రేవీ అవసరం లేదంటే తగ్గించి చేసుకున్నా కూడా సరిపోతుంది. కొబ్బరి తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఈ మసాలాని ఈ విధంగా పైన వేసి కొంచెం అట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఆ ప్లేటుని పైన పెట్టి కొద్దిగా ప్లేట్లో నీళ్ళు వేసి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మగ్గించుకుందామండి. చూస్తున్నారు కదా, ప్లేట్ పెట్టేసుకొని నీళ్ళు పెట్టుకున్నామంటే మాడిపోకుండా సరిగ్గా కుక్ అవుతుందన్నమాట. దానికోసం ఇప్పుడు మనం మసాలా చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా, అందులో నీళ్లు వేసి మసాలా వేస్ట్ కాకుండా మొత్తం తీసి పెట్టుకోండి. ఆ నీళ్లు పక్కన పెట్టుకుంటే మళ్ళీ మనం గ్రేవీ కోసం వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత మనం మూత తీస్తే ఈ విధంగా వేగుంటాయండి. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి కలపెట్టుకుందాం. ఈ మసాలా కూడా కొంచెం నూనెలో కలిసిపోయి కొంచెం వేగితే బాగుంటుంది కదా. కింద మసాలా బాగా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఇది కూడా కలిపేదానివల్ల ఇది కూడా కొంచెం వేగితే బాగుంటుంది అన్నమాట. ఇట్లా వేయించి ఒక 5 మినిట్స్ పెట్టి తర్వాత అయినా నీళ్ళు వేసుకోవచ్చు, లేదు మసాలా వేగిపోయిన వెంటనే మనం నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవచ్చండి. లేదు ఓపెన్ ప్యాన్లో చేస్తూ ఉన్నట్లయితే మూత పెట్టి వంకాయ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది మనకు. ఇది ఒక 1/4 గ్లాస్ నీళ్ళు వరకు ఉంటాయి. ఉడికేసరికి చిక్కబడుతుందండి. ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా, ఎండు కొబ్బరి, శనగగింజలు, నువ్వులు అన్నీ ఉండేదాని వలన ఈ మసాలా నీళ్లు వేసినా కూడా ఉడికేసరికి ఇంకా చిక్కబడుతుంది. సో కొంచెం 1 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. మీకు కొంచెం పలుచగా కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టి ఒక్క స్టీమ్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలండి. మనకు ఒకే ఒక్క స్టీమ్ వస్తే చాలు, ఉడికిపోతాయి. అదే మీరు గిన్నెలో అయితే కాయ ఉడికేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ చల్లారిన తర్వాత వెయిట్ తీసి మూత తీస్తే కర్రీ రెడీ. చూస్తున్నారు కదా, వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని మనం అన్నంలోకి, లేదు కుష్క, లేదు ఫ్రైడ్ రైస్లోకి సర్వ్ చేయొచ్చు. అలాగే చపాతీలోకి, అన్ని రకాల రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కన్సిస్టెన్సీ ఎంత ఉండాలి అనేది మీ టేస్ట్ని బట్టి పెట్టుకోండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.